మంత్రి రోజా, నువ్వు మనిషివేనా? రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు అరెస్ట్ అయితే సుఖానందం ఎందుకు అంటూ మంత్రి రోజాపై మండిపడ్డ రాష్ట్ర టీడీపీ మహిళా అధికార ప్రతినిధి మీరా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నాయకుడు, 14 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పనిచేస్తున్న వ్యక్తిని కనీసం మాట వరస కూడా గవర్నర్ కూడా చెప్పకుండా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం అనేది కక్షపూరిత చర్య అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం టీడీపీ బంద్ పిలుపుతో శాంతియుత ధర్నాలు చేపట్టగా ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు గృహ నిర్బంధం చేసి 144 సెక్షన్లతో పోలీస్ శాఖ భయభ్రాంతులను గురి చేస్తున్నారన్నారు. 144 సెక్షన్లు ప్రధాన ప్రతిపక్ష నాయకులకే వర్తిస్తుందా, వైసీపీ నాయకులకు వర్తించదా అని అన్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడంతో స్థానిక మంత్రి ఆర్కే రోజా నగరిలో టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటే అప్పుడు 144 సెక్షన్ వర్తించదా అని పోలీస్ శాఖని ప్రశ్నించారు. 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక మేధావిని, ఒక అభివృద్ధి ప్రదాతని, ఒక మహానుభావుణ్ణి ఈరోజు మీరు జైల్లో పెట్టారు. మీరు జైల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదు, రాష్ట్రం యొక్క భవిష్యత్తుని, ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తుని మీరు ఈరోజు జైల్లో పెట్టించారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజులు దగ్గరలోనే ఉందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆమె చెప్తుంది, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కరువు అయిపోయినారంట. 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నాం, మేము అనుకుంటే మీకు నగిరిలో కొంపు ఉంటుందా అని అడుగుతున్నాం. ఈరోజు మీరు పిరికి వాళ్ళు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయించి ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు. 144 సెక్షన్ విధించారు. ఈ 144 సెక్షన్ అనేది మాకు మాత్రం అంటే ప్రతిపక్షాలకు మాత్రమేనా? మీరు మాత్రము కేకులు కట్ చేసుకోవచ్చు, టపాసులు పేల్చుకోవచ్చు, స్వీట్లు పంచుకోవచ్చు, మీ నాయకులు మాత్రం విచ్చలవిడిగా తిరగచ్చు, గుంపులు గుంపులుగా ఉండొచ్చు, కానీ మేము ఏం చేసినా కూడా అరెస్టులు కేసులు వీటన్నిటికీ కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. మీ నాయకుడిలాగా మా నాయకుడు ఏమన్నా నరరూప రాక్షసుడా, ఆర్థిక నేరస్తుడా, గజ దొంగన, లక్ష కోట్ల అవినీతి చేశాడా, లేకపోతే నీలాగా ఏమైనా గ్రావెల్ క్వారీస్ ఏమైనా నడిపిస్తున్నారా, తమిళనాడుకి అక్రమ రవాణాలు చేస్తున్నారా, లేకపోతే రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేయిస్తున్నారా, ఇసుక స్మగ్లింగ్ చేయిస్తున్నారా, గుల్లల స్మగ్లింగ్ చేయిస్తున్నారా, లేకపోతే భూదందాలు చేస్తున్నారా? మీ నాయకుడు మొన్న వస్తే షాపుకి వెళ్ళి చందాలు తీసుకున్నారు. మీరు సిగ్గులేని నాయకులు. మీరు అంటారు మాటలు మమ్మల్ని. మీరంతా ఒక ప్రజాప్రతినిధులు. మీకు రాజకీయ భిక్షం పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపిస్తే నువ్వు సంబరాలు చేసుకుంటున్నావే, నీ మనిషి జన్మకే అర్థం లేదు, నువ్వు ఒక నీచమైన వ్యక్తివని కూడా ఈరోజు నువ్వు నిరూపించుకున్నావు.